రేపు పామరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కైలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒక పక్క ఫైట్ చేస్తున్నారని, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్తో పొత్తు సరిపోక బీజేపీని కూడా కలుపుకున్నారని కైలి అనిల్ కుమార్ తెలిపారు. ఎవరు ఏ విధంగా పోటీ చేసినా నేను మాత్రం నిబద్ధతతో అవినీతికి దూరంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని కైలి అనిల్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ప్రజలు నాకు మంచి మెజారిటీ, జిల్లాలలోనే అత్యధిక మెజారిటీనిచ్చి ప్రజలు నన్ను ఆశీర్వదించి శాసనసభకు పంపించారు. ఈ శాసనసభకు పంపించినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకుని ఇటువంటి పరిపాలన అందిస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా దాదాపుగా 99% వాగ్దానాలను కూడా అమలుపరిచినప్పుడు ఆ అమలుపరిచే క్రమంలో ఆయన విధానంలో ఆయన అడుగులో అడుగేస్తూ ఆ దానికి అనుగుణంగా ఈరోజు గ్రామ స్థాయిలో పరిపాలన సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన అంతా కూడా అందించడం జరిగింది. ఆ సచివాలయ వ్యవస్థలో దాదాపుగా 11 మంది ఉద్యోగస్తులని అందరికీ వాళ్ళకి తద్వారా నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేసి దానికి అనుగుణంగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానీ సంక్షేమ కార్యక్రమాల అర్హత కలిగినటువంటి వారిని గుర్తించడంలో కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సేవల విషయంలో కానీ ఎంతో పారదర్శకంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన జరిగిందని చెప్పి కూడా మనవి చేస్తాను.